వెల్కమ్ టు ప్రణతి మనసుపలికే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చివరిదాకా చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని నేను అంటున్నాను కదా ఈ మధ్య. అయితే నాకు కొందరు తెలిసిన వాళ్ళే అది పొగరుగా అనిపించట్లేదా అన్నారు. ఖచ్చితంగా పొగరు కాదండి, ఇది విన్నపం మాత్రమే. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చాలని లేదు, అందరూ అన్నీ మెచ్చాలని లేదు. అయితే నా అభిప్రాయాన్ని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే మీరు చెప్తే బాగుండని నాకు మెయిల్స్ చేస్తూ ఉంటారో, మెసేజెస్ పంపిస్తూ ఉంటారో, అవి నా మాటల రూపంలో తీసుకొస్తున్నాను. అయితే నేను ఎవరికీ సలహా ఇవ్వదలుచుకోలేదు, నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను. కానీ ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు ఈ మాటలు ఏమైనా గుర్తొచ్చి వీటిని పాటిస్తే మంచి జరుగుతుందని ఆలోచించి అవి పాటించి వాళ్ళకి మంచి జరిగితే పరోక్షంగానైనా నేను వాళ్ళకి సహాయపడిందని అవుతాను. ఆ చిన్న ఆలోచనతోనే నేను, అంటే ఈ ప్రణతి మనసు పలికేలో నేను అలాగే జ్యోతక్క మాకు నచ్చిన, మనసుకు నచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దానికి పూర్తిగా సహకరిస్తున్న వాళ్ళకి, అభిప్రాయాలు తెలియజేస్తున్న వాళ్ళకి, అలాగే ప్రోత్సాహం అందిస్తున్న వాళ్ళకి పేరు పేరును మా ఇద్దరి తరఫున కృతజ్ఞతలు. అయితే ఏంటంటే ఇవాళ నేను పలుకే బంగారంగా షేర్ చేసుకుంటున్న కథ, చిన్న కథ, ఫార్వర్డ్ అయ్యి వచ్చిన కథ, నేను చెప్తే బాగుండని నాకు పంపించిన కథ, చాలా బాగుంది, మీకు నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో నేను చెప్పేస్తాను. అయితే ధనం, జ్ఞానం, విశ్వాసం ఈ మూడు స్నేహితులు, ఈ మూడు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఒకసారి ఈ మూడు విడిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. అయితే జ్ఞానం అంటుందట, నేను చదువుకునే వాళ్ళ దగ్గర, అంటే విద్య ఉన్న వాళ్ళ దగ్గర, అలాగే దేవాలయాల్లో నేను ఉంటాను, నన్ను కలుసుకోవాలంటే మీరు అక్కడికి వచ్చి కలుసుకోండి అని చెప్పిందట. ధనవంతుట, నేను డబ్బున్న వాళ్ళ దగ్గర ఉంటాను, ధనవంతుల దగ్గర ఉంటాను. సో నన్ను మీరు కలవాలంటే ఖచ్చితంగా మీరు డబ్బున్న వాళ్ళ దగ్గరకు వస్తే నేను కనపడతాను అందుట. కానీ విశ్వాసం అందుట, మీరు డబ్బున్న వాళ్ళ దగ్గర, అలాగే నువ్వేమో దేవాలయాల్లో విద్య ఉన్న వాళ్ళ దగ్గర ఉంటానంటున్నావు, కానీ నేను వెళ్ళిపోతే, ఒక్కసారి నేను వెళ్ళిపోతే మీరేం చేసినా తిరిగి రాను. ఎందుకంటే నేను విశ్వాసాన్ని, నా మీదే బంధాలు, అనుబంధాలు అన్నీ నిర్ణయించబడతాయి, అన్నీ నిలబడి ఉంటాయి. ఒక్కసారి విశ్వాసం అనేది కోల్పోతే ఏం చేసినా తిరిగి రావటం కష్టం అని విశ్వాసం అందిట. ఆ మాటకి ధనం, జ్ఞానం రెండూ ఆశ్చర్యపోయాయి. నిజమే కదా విశ్వాసం చెప్పింది అని అనుకున్నాయి. అంతేనండి, ఈ చిన్న కథలో నీతి ఏంటంటే తను నాను ఎలాగైనా సంపాదించుకోవచ్చు. అండ్ చాలా, అంటే నేను చాలామందిని గమనించి చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది చదువుకున్నామన్న పొగరు చాలా ఉంటుంది. అంటే మేము చదువుకున్నాం కదా, మా దగ్గర విపరీతమైన జ్ఞానం ఉంది అని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర సంస్కారం అనేది లోపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బు ఉందన్న గర్వంతో, లేకపోతే జ్ఞానం ఉందన్న గర్వంతో బాగా కావాల్సిన స్నేహితుల విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. కాబట్టి ఈ కథ నాకు చాలా నచ్చింది, మీ అందరితో పంచుకోవాలి అనిపించింది. మరి ఈ చిన్న కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే మీరేమైనా కథలు షేర్ చేసుకోవాలన్నా, మీ మనసులో మాటలు షేర్ చేసుకోవాలన్నా, ప్రేమతో మీ ప్రణవి @gmail.com కింద డిస్ప్లే అవుతుంది. ప్రేమతో మీ ప్రణవి @gmail.com మీరు నాకు మెయిల్ చేయొచ్చు. సో మీ మనసులో మాటల్ని నేను మరో నలుగురు దగ్గరికి తీసుకెళ్తాను. మీకు ఈ కథ నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దయచేసి ఎవరి దగ్గర విశ్వాసాన్ని కోల్పోకండి, ఎందుకంటే ఒకసారి పోతే తిరిగి రాదు. మీకు నా వీడియోస్ నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బాగా నచ్చితే ఎందుకు నచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందో, ఏం చెప్తే బాగుంటుందో కూడా మీరు కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. మళ్ళీ వస్తాను మరొక మంచి మాటతో, ప్రేమగా మీ ప్రణతిగా. ఎప్పుడు చెప్పే మాటే అయినా చెప్పకుండా నేను వెళ్ళను కదా, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఇక్కడ అందరూ బాగుండాలి అంటేనే అందులో మీరు ఉన్నారు కదా అని అనేవాళ్ళు ఉన్నారు. అవును, ఉన్నాను. అయినా కూడా మరొకసారి బాగుండాలి అని కోరుకోవడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుస్తాను. బై బై.